గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. ఫలితాలు ఏవైనా బాలికలు మాత్రం బళా అనిపిస్తున్నారు. పేదింటి విద్య కుసుమాలు విరుస్తున్నాయి. కన్నవారి కష్టాన్ని చూసి పెరుగుతున్న పిల్లల చదువుల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. తాజాగా కర్ణాటక 10వ తరగతి ఫలితాల్లో ఓ రైతు కుమార్తె 625కి 625 మార్కులు సాధించి సత్తా చాటింది. ఆడపిల్లలకు చదువులు ఎందుకు అనే భావన ఇంకా సమాజంలో తొలగిపోలేదు. కానీ అదే ఆడపిల్ల చదువులు అదరగొడుతోంది. మగవారికి మించిన ర్యాంకులను సాధిస్తున్నారు. 10th ఇంటర్ పోటీ పరీక్షలు అన్నింటిలోనూ మెరుస్తున్నారు. ఇటీవల ఏపీలో 10వ తరగతి ఫలితాలు ఏలూరు జిల్లాకు చెందిన నాగసాయి మనస్వి 600కి 599 మార్కులు సాధించి ఔరా అనిపించగా, ఇప్పుడు కర్ణాటకలో అంకిత అనే విద్యార్థిని 625కి గాను 625 మార్కులు సాధించి చరిత్ర తిరగరాసింది. బాగల్కోట జిల్లాకు చెందిన అంకిత కోసప్ప ఎస్ఎస్ఎల్సి పరీక్షల ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ 100కి 100% మార్కులు తెచ్చుకుని శభాష్ అనిపించుకుంది. మరోవైపు 7 విద్యార్థులు 624 మార్కులతో 2వ ర్యాంకులో నిలవటం విశేషం. అంకిత తండ్రి ఓ సాధారణ రైతు, తల్లి గృహిణి. ముధోల్ తాలూకాలో ఉన్న మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న బాలిక ఈ విజయమంతా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదేనని చెప్తోంది. వారు అందించిన ప్రోత్సాహంతోనే 100% మార్కులు సాధించినట్టుగా వెల్లడించింది. ఇంజనీరింగ్ చదివి ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని ఆమె తెలిపింది. అంకితకు అభినందనలు వ్యక్తమవుతున్నాయి. అంకిత భావంతో చదివి అదరహో అనిపించిన అంకిత ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. మీరు కూడా కామెంట్ రూపంలో ఆమెకు అభినందనలు తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.